స్టేట్ లో దొరుకుతున్నా నేను ఊరికే అంటున్నా కరెక్ట్ అదే పిఓన్ అనుకో దానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది స్టేట్ ప్రభుత్వం ఎంత ఇస్తుంది ప్రజలు ఎంత ఇచ్చి ఒక కేజీ తీసుకుంటున్నారని చెప్పండి ఒకసారి మార్కెట్ లో వన్ ఒక్క నిమిషం ఉండు బాబు మార్కెట్ లో 35 రూపాయలు అనుకుందాం కొంచెం జరుగుతాయి ఆ 35 రూపాయికి ఉన్నటువంటి ఒక్క కేజీ బియ్యాన్ని నువ్వు ఎంత అమ్మా ఇస్తున్నావు ఒక కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు మొత్తం 1 రూపాయి ఇస్తున్నావు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా మీ ఏ హోల్డ్ ఆన్ యా షీ హీ నోస్ నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కలెక్టర్ ఒక్క కేజీ మార్కెట్ లో 35 రూపాయికి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచనతోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది నాట్ అట్ ఆల్ యువర్ ఆఫీసర్ ఆఫ్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బిలాంగింగ్ టు తెలంగాణ కేడర్ యూఆర్ టెలింగ్ మీ ద స్టేట్ ఇస్ గివింగ్ బాకీ 34 రూపీస్ The state government is giving 34 rupees. Excuse me. Would you want to think about your answer? 3 rupees. Government of India is giving 3 rupees. No, it's not. State government of India is paying... Do you have a condition? Sir, నీ ఆలోచించుకొని అంటే నేను వెళ్ళినాక కాదు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకోను నేను ఉజ్జాయింపుగా చెప్తాను మోటా మోటాగా చెప్తున్నాను కలెక్టర్ గారు తర్వాత నాకు కరెక్ట్ చేయనండి కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 30 రూపాయి ఇస్తుంది 28 అనుకోండి ఓకే దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు 28 ప్లస్ కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా లాజిస్టిక్స్ లారీ స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా ఇక్కడ ఉన్న వాళ్ళు అందించుంటారమ్మా నేను సస్పిషన్ నా సస్పిషన్కి జవాబు కావాలి ఇక్కడ వచ్చిందా లేదా అనే అడిగే ప్రశ్న దీంట్లో ఫైనల్ పాయింట్ మొత్తం ఉచితంగా నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చ్ ఏప్రిల్లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చే ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమనంటే ఇక్కడ ఈ ఒక్క ఏరియాలో మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అని అంటే పెట్టనివ్వట్లేదు అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి దేశ ప్రధాని ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం దీనికి ఇవాళ నేను ఇక్కడ చెప్తున్నాను మా వాళ్ళు తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు యూ విల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్షూర్ దట్ షల్ నాట్ బి రిమూవ్ దట్ షల్ నాట్ బి టోన్ దట్ షల్ నాట్ బి ఎఫెక్టెడ్ ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఫోటో పెట్టండి అంటే అభ్యంతరం ఎవరికండి స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముక్కుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకు ఎందుకు అభ్యంతరం దయచేసి ప్రధాని ఫ్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఉచిత బియ్యం ఇచ్చింది పెట్టండి ఫ్లెక్స్ ఫ్లెక్స్ లేకపోతే నేనే ఈ చోటుకు వస్తామని